నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు శృతిని ఎప్పుడు అడిగేవాడిని, షార్ట్ గ్యాప్లో ఎప్పుడు ఐ యూస్ టు అన్నాయి శృతి కమల్ సార్ ఎలా ప్రిపేర్ అవుతారు క్యారెక్టర్కి, కమల్ సార్ డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటారు, కమల్ సార్ ఏం చేస్తుంటారు ఇంట్లో, మామూలుగానే మాట్లాడుతుంటారా, ఎంత సిల్లీ క్వశ్చన్స్ అంటే ఇంట్లో ఏం తింటారు కమల్ సార్, వాట్ ఈస్ హిస్ డైట్ అని చెప్పి ఐ యూస్ టు బగ్గర్. ఒక టైంకి వచ్చేసరికి శృతి నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్ప, యూ టాక్ అబౌట్ ఫిల్మ్ అని చెప్పేసి షీ యూస్ టు స్కోల్డ్ మీ. అండ్ తనతో పనిచేసినప్పుడు మీతోనే పనిచేసే అనుకున్నాను సార్, అంటే సినిమా గురించి పక్కన పెడితే, మీరు ఎన్ని సినిమాల్లో ఉన్నారు అనేది పక్కన పెడితే సార్, ప్రతి తెలుగువాడి కుటుంబంలో మీరు ఉన్నారు సార్, వాళ్ళు మీకు పర్సనల్గా తెలిసినా తెలియకపోయినా. ఆ జీవితం మీతో ప్రారంభమైంది, సినిమా జీవితం మీతో ప్రారంభమైంది. సినిమాలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ సాగర్ సంగమం అయితే, సినిమాల్లోకి రావడానికి నాకు ఇంట్రెస్ట్ భారతీయుడు ఇండియన్. కరెక్ట్గా భారతీయుడు ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో జరిగింది. అప్పుడు ఇక్కడ ఈరోజు వాళ్ళు చాలామంది ఎలా అయితే గేట్ బయట ఉన్నారో అలాగే నేను గేట్ బయట ఉన్నాను. అప్పుడు నేను లోపలికి ఎంటర్ చేయలేను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ అండ్ ఆల్. అప్పుడు సికింద్రాబాద్ సంగీత్లో ఆడియో ఫంక్షన్ జరిగింది సార్. సో కేవలం మిమ్మల్ని చూడడానికి నేను ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. సో అప్పుడు నేను లోపల రాలేకపోయాను, ఇవాళ మీ ఫంక్షన్కి వచ్చాను. ఈ జర్నీ అంతటికి ఇన్స్పిరేషన్ మీరే సార్. అంటే ఎంత అమాయకత్వం ఉండేదంటే, అమాయకత్వం స్టేజ్ నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చే స్టేజ్ వరకు ప్రతిరోజు మీరు మాతో ఉన్నారు. సాగర్ సంగమం ఎన్నిసార్లు చూసినా ఎవ్రీ టైం బావి మించి మీరు పడిపోతారేమో అనుకునేవాడిని, అంత అమాయకపు ఏజెన్సీ సినిమా చూసేవాడిని. ఒకసారి సాంగ్ చూసిన తర్వాత కమల్ గారు బావిలో పడలేదంటే రెండోసారి పడరు కదా, కానీ రెండోసారి కూడా అంతే టెన్షన్తో చూసేవాడిని. అంత అమాయకపు వయసు నుంచి మా జర్నీ మీతో స్టార్ట్ అయింది సార్. అంటే ఆకలి రాజ్యంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎలాగోలా బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టి ఇలా బతుకుతున్నాను అని. డెఫినెట్గా సార్ మీరు ఎలా బతకాలనుకున్నారో అలాగే బతుకుతున్నారు, మీరు ఇలా ఉన్నంతకాలం ఇలాగే ఉంటారు. అండ్ సినిమా కోసమే, సినిమానే శ్వాసిస్తూ సినిమా కోసమే జీవిస్తూ మీరు ఇలాగా మాలాంటి ఎందరో దర్శకులకి ఇండస్ట్రీకి రావడానికి సినిమాలు చేయడానికి ఇన్స్పిరేషన్ ఉన్నట్టు, ఇందాక మా హిట్ డైరెక్టర్ చెప్పినట్టు ఇండస్ట్రీకి రావడానికి మాకందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ విశ్వరూపం ఆడియో ఫంక్షన్కి నేను గెస్ట్గా వచ్చాను, మళ్ళీ ఇవాళ ఈ సినిమా గెస్ట్గా వచ్చాను, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా ఇంకో సినిమాకి మళ్ళీ గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ఎ గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్, ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ విక్రమ్.